హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను కనుమ రోజు చేసిన చికెన్ నా స్టైల్లో ఎలా చేశానో చెప్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కొరియాండర్ రెడీగా పెట్టుకున్నాను కొత్తిమీర అనమాట కొరియాండర్ అంటే అల్లం వెల్లుల్లి ఏమో పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కోసి ముక్కలు చేసి పెట్టుకున్నాను రెడీగా పచ్చిమిరపకాయలు కూడా కోసి పెట్టుకున్నాను తర్వాత అదిగో స్టీల్ గిన్నె పెట్టానండి పొయ్యి మీద దాంట్లో వండుతానమాట స్టీల్ గిన్నె అవ్వటం వల్ల మాటి మాటికి కొంచెం కలిగి పెట్టుకుంటూ ఉండాల్సి వచ్చిందండి అదే నాన్ స్టిక్ అనుకోండి అడుగు పట్టకుండా ఉంటుందనమాట రెండున్నర గరిటెలు ఆయిల్ వేసానండి అందులోనేమో పచ్చిమిరపకాయలు ముందు వేయించాను అలా వేయిస్తే ఇష్టం అనమాట తర్వాత పచ్చిమిరప ఉల్లిపాయలు వేసేసాను పచ్చిమిరపకాయలు కొంచెం వేగంగానే ఉల్లిపాయ ముక్కలు వేసేసాక ఉప్పు పసుపు వేసానండి తొందరగా వేగడం కోసం అది అయ్యాక చికెన్ ఏమోనో బాగా కడిగి ఉంచుకున్నానండి రెడీగా అది కూడా వేసేసాను అనమాట అంటే చికెన్ మామూలుగా అయితే ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టుకొని వేరేగా ఉంచుకుంటాం అనమాట ఒక అన్న ఈరోజు తొందరగా చేయాలన్న దాంతో అసలు ఎటువంటి మ్యారినేషను చేయకుండా కడిగి పెట్టుకున్న చికెన్ డైరెక్ట్గా అందులో వేసి వండానన్నమాట అందుకే ఇది చూపిస్తున్నానండి అందు కొంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదా అలాగే కడిగి పెట్టుకుని కూడా వండుకోవచ్చు అని చాలామంది ఎక్కువగా మ్యారినేట్ చేసి పెట్టుకునే వండుకుంటున్నారులండి ఈ రోజుల్లో ఇలా కూడా చేయొచ్చు అనమాట పచ్చిమిరపకాయ ఈ ఉల్లిపాయ వేగంగానే కొంచెం కలర్ మారినట్టు అవుతాయి అనమాట హైలోనే పెట్టి చేస్తున్నానండి ఇంతసేపు కూడా చికెన్ వేసేసి అది కూడా కొంచెం అట్లా వేయించేసి తగ్గించి మూత పెట్టి పక్కన ఉంచాను అనమాట అలా చేస్తే కొంచెం తొందరగా నీరు వదులుతుందనమాట చికెన్ అది మూత పెట్టి సేపు ఉంచి మళ్ళీ అప్పుడు అప్పుడు అలా చూస్తూ మొత్తం నీరంతా బయటకు వచ్చేసి అది ఎగిరిపోయేదాకా ఉంచానండి కొంచెం ఇంకా నీరుంది ఇంకా అయిపోయింది కంప్లీట్గా అనుకున్న అప్పుడు అందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట ఇంకా కొద్దిగా ఉన్నప్పుడు కారం వేసాను అనమాట అలా చేస్తూ ఉంటే టైం పడుతుందిలేండి కొంచెం మరీ అంటే తొందరగా చేసేయలేము చికెన్ అంటే మరి టైం పడుతుంది కదండి ఉడకుండా పెట్టలేం కదా అట్లా అనమాట కానీ అందరూ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఉపయోగం మీకు ఉపయోగం లేదంటే ఓన్లీ యూట్యూబ్కు ఉపయోగపడుతుంది ఇది మనం మనందరం అంటే ఇండియన్స్వి మన కోసం ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా అట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు వీడియోస్ వస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారు నాకు మంచిగా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది ఏమండి అర్థమవుతుంది కదా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట సజెషన్స్లోకి వెళ్తుంది అందుకని చెప్పి తప్పకుండా చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకేమన్నా అనుమానాలు ఉంటే సందేహాలు ఉంటే నా కోసం అది కమెంట్స్లో రాయండి నేను తప్పకుండా మీకు అవన్నీ క్లియర్ చేస్తానండి ఓకే చూసారా ఇది ఎంత చక్కగా ఉడుకుతుందో మంచి స్మెల్ మసాలా అది వేయక వేయకముందే అది వేగితే వస్తుందండి ఉల్లిపాయలో ఉడుకుతుంది కదా అందుకని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇంకా కొంచెం సేపు ఉన్నాక కారం వేసాను అయిపోయాక ఇంకా కొంచెంసేపు అట్లాగా అంచలంచులుగా వేసుకుంటూ వస్తాను అనమాట అన్నీ ఒకేసారి వేయనండి నేను ఇట్లా వేసాక కారం ఉప్పు వేసి కొంచెం ఉడికింది ఇంకా ఆయిల్లో అలా మగ్గుతుంది అన్నప్పుడు మళ్ళీ మసాలా వేస్తాను అనమాట ఇదిగో కారం వేస్తున్నాను చూడండి ఆ తర్వాత ఉప్పు కూడా వేశాను మళ్ళీ ఎందుకంటే ముందు ఉల్లిపాయలకి మాత్రమే వేసానండి అది సరిపోదు చికెన్కి అందుకని మళ్ళీ వేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ మూత పెడతాను కలర్ చూసారా ఎంత బాగుందో కారం మాడిపోకుండా వస్తుందండి ముందు వేయకపోవటం వల్ల ఇట్లా మూత పెట్టేసి ఉంచేసి మళ్ళీ కొంచెం సేపు ఉన్నాక నేను ఇంట్లో చేసుకున్న మసాలాయే వేస్తానండి ఎక్కువగా మసాలా కర్రీస్ అన్నింటిలో కూడా ఆ మసాలా వేసాను అన్నమాట పొడి అది అయ్యాక నేను హోల్ మసాలా చికెన్లోకి వెయ్యను అండి నాకెందుకు అది అంతా ఘాట్ ఎక్కువైపోతుందని అనిపిస్తుంది అందుకని కొద్దిగా ఒక చిన్న స్పూన్ వేస్తానండి మసాలా మరీ ఎక్కువగా ఏమీ మసాలాలు వాడనండి నేను అంటే మసాలాలు తినడం మంచిదే కానీ మరీ ఎక్కువగా తినకూడదండి కొన్ని కొన్ని మనం ఎంత మోతాదులో తీసుకోవాలి మన కోసం అంతే తీసుకోవాలండి మరీ ఎక్కువ ఎక్కువగా ఏది వాడకూడదండి ఇది స్టీల్ కింద అవ్వడం వల్ల అలా మార్చి మార్చి తిప్పుతూ అడుగు పట్టకుండా కలుపుతున్నాను అనమాట అలాగే మొక్కలు విడిపోకూడదండి ఏవో పిచ్చపిచ్చగా కలిపేయకూడదు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కలపాలన్నమాట ముక్కలు ముక్కల్లాగే ఉండాలన్నమాట ముక్కలు పేస్ట్ అయిపోతే టేస్ట్ ఉండదు కదండి ఇది మూత పెట్టేసి మళ్ళీ అలాగ మగ్గబెట్టానండి అదిగోండి మసాలా చిన్న స్పూన్ చూసారా అంతకంటే నేను వేయలేదండి అంతకంటే వెయ్యను కూడానండి తర్వాత కొంచెంగా గరం మసాలా వేసిన తర్వాత ధనియాల పొడి కూడా వేస్తానండి కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా అది కూడా అదిగో చూసారా అది అయ్యాక మూత పెట్టేస్తానండి మళ్ళీ కొంచెంసేపు అలాగ ఆయిల్లో మగ్గుతుంది అనమాట అలాగ మగ్గి ఇంకా అవ్వలేదు ఇంకా అడుగు పట్టేస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఒక్క గ్లాసు చిన్న గ్లాసు నీళ్లు వేస్తానండి చికెన్ ఉడకాలి కదా మళ్ళీ ఇట్లా చేయటం వల్ల మీకు చికెన్ అస్సలు పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా కంప్లీట్గా నూనెలో ఉడికిన టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది అలాగే నూనె ఊరికే పోసేసి నూనెలో దేవక్కర్లేదండి ఇట్లా కూడా వండుకోవచ్చు పైన ఆకలిన నూనె అంతా తేలిపోతుందండి పైకి వేసిందంతా కూడా చాలా బాగుంటుందండి యాక్చువల్గా నేను నాన్ వెజ్ తినను మా ఇంట్లో వాళ్ళకి నేను చేసే వంటలు చాలా ఇష్టం అండి ముఖ్యంగా ఈ చికెను దీంతో కాంబినేషన్ ఏమో కొబ్బరను చాలా ఇష్టం అండి మా ఫ్రెండ్స్ అందరూ వస్తారో వాళ్ళకి కూడా వండుతాను అందరికీ నేను చేసి పెడతానే తప్ప నేను తినను అనుకోండి నాన్ వెజ్ వెజిటేరియన్స్ నన్ను క్షమించాలి నాన్ వెజ్ వండి చూపిస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నాకు కూడా ఎంకరేజ్ అవుతుంది కదండి అందుకని చెప్పి ఓకే థ్యాంక్ యూ చూసినందుకు ఇంతసేపు కూడా ఇది చాలా బాగుంటుందండి ఇట్లా వండడం వల్ల అందులో పెద్ద పాత్రే పెట్టుకోవాలండి మరి చిన్న పాత్ర పెట్టుకుంటే కలపడానికి వీలుగా ఉండదండి ఎప్పుడు నాన్ వెజ్ వండినప్పుడు పెద్ద పాత్రే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నీళ్ళు పోసాను కదండి అట్లా కలిపేసి మంచిగా మూత పెట్టేస్తానండి ఆ నీరు ఎగిరిపోయి ఇంకా దించుతాను అనుకున్నప్పుడు మాత్రమే కొరియాండర్ వేస్తానండి అది ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తూ చాలా బాగుంటుంది అనమాట వేయడం వల్ల చూడండి ఎంత చక్కగా ఉందో చూడటానికి కలర్ కూడా కారం మాడిపోతేనేమోనో నలుపు రంగు వచ్చేస్తుందండి కారం మాడకపోతే ఎర్రగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇట్లా మ్యారినేట్ చేయకపోయినా కూడా ఇట్లా కూడా వండుకోవచ్చు అనమాట మీ అందరికీ ఇది నచ్చిందనే అనుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి అంతా అయిపోయింది ఇంకా ఇంకా నీరు ఇంకా ఎగరబెట్టాలనుకుంటే మీరు ఎగర ఇంకా లేదంటే ఇలా కూడా ఉంచుకోవచ్చు అనమాట కాసేపటికి నీరు తగ్గుతుందండి మళ్ళీ అదిగోండి కొత్తమీర కూడా వేసేసాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్